Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ చంద్రబాబులో ఏదో ఆవహించినట్లుగా ఏదో పూనుకు వచ్చినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పనిగా విద్వేషాన్ని రెచ్చగొట్టడమే ఒక లక్ష్యంగా ఆయన స్పీచ్ అజెండా కూడా ఇప్పుడు ఉంది. నేనైతే చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరం తెలియజేస్తా ఉన్నాను. ఎందుచేతంటే చంద్రబాబు గారు ముందుగా ఆయన ఒక విషయం ప్రజలకు తెలియజేయాలి. ఈరోజు మీరు వచ్చినటువంటి మీ లక్ష్యం ఏమిటి? విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలన్నటువంటిది మనందరి లక్ష్యం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కూడా అది, అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ లక్ష్యం కూడా అది, వివిధ ప్రజా సంఘాలు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఇదే లక్ష్యం కోసం పనిచేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సామాన్య ప్రజలు సైతం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మంచిది కాదు, ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద పరిశ్రమ, వేలాది మందికి ప్రత్యక్షంగా ఉపాధి ఇస్తుంది, సుమారుగా ఒక 20,000 మందికి పరోక్షంగా మరో 30,000 మంది ఉపాధి ఇస్తుంది. దీనివల్ల 2 లక్షల మంది, 2 లక్షల కుటుంబాలు, 2 లక్షల జనాభా సుమారుగా ఉపాధి పొందుతున్నారన్నటువంటి ఆవేదనతో విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయకూడదు అన్నటువంటి ఒక లక్ష్యంతో అందరూ మాట్లాడుకోవచ్చు. ఓ రకమైనటువంటి ఉద్యమాన్ని శ్రీకారం చుట్టినటువంటి ఈ సమయంలో ఈ ఉద్యమం లక్ష్యం ఎవరి మీద పోరాటం చేయాలి, ప్రైవేటీకరణ ఎవరు చేయాలనుకుంటున్నారు, అసలు ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి సాగుతుంది అన్నటువంటి విషయాలు కూడా మనం ఈ సందర్భంగా చర్చించుకోవాలి. ఈరోజు చంద్రబాబు మాటలు మనం చూస్తే ఒక్క మాట కూడా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని అంటాయి భయమైంది. మోడీ అంటే ఉచ్చ, ఒక మాటలో చెప్పాలి అంటే ఉచ్చ. చంద్రబాబు గారు మీరు నిజంగా చెప్పండి, విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమా లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వమా అన్నదానికి మీరు ముందు సమాధానం చెప్పాలి. ప్రైవేటీకరణ చేయటం అన్నది మా చేతిలో ఉంటే మమ్మల్ని విమర్శ చేయండి, మమ్మల్ని వీధుల్లోకి లాగా ఇష్టం వచ్చినట్టు తిట్టండి, రైట్, మేము పడతాం. ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి, నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడ, కేంద్ర ప్రభుత్వంతో నువ్వు ఎందుకు పోరాటం చేయవు, అడ్డమైన అందరికీ ఉత్తరాలు రాస్తాను ప్రధానమంత్రి గారికి, ఎందుకు నువ్వు ఉత్తరం రాయి, భయమా ఏమిటి డ్రామా? జగన్మోహన్ రెడ్డి గారు చిత్రం ఏంటి? పోస్కో ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి గారు కలిశారట, పోస్కో ప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి గారి చీకటి ఒప్పందాలు ఉన్నాయట, జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తున్నారట. ఇది చంద్రబాబు గారి వితక వార్త. అయ్యా చంద్రబాబు నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో, 2017లో నువ్వు సౌత్ కొరియా వెళ్ళావు, పోస్కో ప్రతినిధులు కలిశారు, పెద్ద ఎత్తున పతాక శీర్షికల్లో ఒక సెట్ ఆఫ్ మీడియాలో అదొక బ్రహ్మాండమైనటువంటి వార్త. చంద్రబాబు వెళ్ళి పోస్కో ప్రతినిధులు కలిశారని రాయలే, సౌత్ కొరియా వెళ్ళినటువంటి చంద్రబాబుని పోస్కో ప్రతినిధులు వచ్చి కలిశారు అన్నటువంటిది దాని వార్త సారాంశం. ఇది గమనించాలి, వెళ్ళిందేమో పోస్కో ప్రతినిధులు కలవడే, వార్త వచ్చింది ఏంటి, సౌత్ కొరియా వెళ్ళినటువంటి చంద్రబాబుకి పోస్కో ప్రతినిధులు వచ్చి కలిశారని చెప్పి గొప్పగా రాశారు, రాయించుకున్నాం కదా, మర్చిపోయావా నువ్వు? నువ్వు మర్చిపోయావేమో కానీ గూగుల్లో కొడితే వచ్చేస్తుంది, ప్రజలందరికీ కూడా ఆ సమాచారం అందుబాటులో ఉంది. నువ్వు ఏ ఉద్దేశిస్తారు పోస్కో ప్రతినిధులు కలిశావు, బహిర్గతం చేసావా, ప్రజలకు సమాధానం చెప్పకుండా ఎందుకు తప్పించుకుంటున్నావు? నీకు తెలుసు కదా ఆ రోజు అసలు ఈ ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి వార్తలు కొన్ని సంవత్సరాలుగా వార్తాపత్రికల్లో మనం చూస్తూనే ఉన్నాము. 2012లో ఎకనామిక్ టైమ్స్లో ఒక వార్త వచ్చేటప్పుడు మార్కెట్ కండిషన్స్ మే ప్రివెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఆర్ఐఎన్ఎల్ అని,
అందరికి అందుబాటులోనే ఉంది. 2014లో వార్త వచ్చింది, డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఆర్ఎన్ఎల్ ఆన్ ది కార్డ్స్ అని చెప్పి మరొక వార్త. 2012లో కూడా ఒక వార్త వచ్చింది ఎకనామిక్ టైమ్స్, ఆర్ఎన్ఎల్ డిస్ఇన్వెస్ట్మెంట్ అప్రాక్సిమేట్లీ 36,000, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ గోయింగ్ ఆన్ స్ట్రైక్ అని చెప్పి మరి 2012లో ఒక వార్త వచ్చింది ఎకనామిక్ టైమ్స్. ఇలాగా 2012 నుంచి రకరకాల సందర్భాలు, రకరకాల వార్తలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి జాతీయ మీడియాలో కానీ, మీ జాతీయ మీడియాలో కానీ అనేక సందర్భాల్లో వచ్చినప్పుడు ఏ రోజైనా ఒక్కసారైనా నోరు తెరిచి మాట్లాడావా అని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ వార్త వచ్చేసరికి ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కార్నర్ చేయాలి, ఏదో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే కేంద్ర ప్రభుత్వం అమ్మేయడానికి సిద్ధపడుతున్నట్లు నువ్వు మాట్లాడటం ఎంత దగులుబాజీ రాజకీయం చంద్రబాబు నాయుడు గారు. మీకు సిగ్గుగా అనిపించడం లేదా ఇలాంటి మాటలు మాట్లాడడం? ఈ 2014 ఈ 10 రోజులు, ఈ 15 రోజుల్లో ఏ ఒక్క సందర్భంలో ఆయన ఏమిటిది, ఏం మాటలు అవన్నీ, ఏం చెప్పి మీరు లబ్ధి పొందాలనుకుంటున్నారు? ఇవి ఈ రోజులన్నీ పూర్తిగా మారిపోయి ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయి సమాచారం రకరకాల మాధ్యమాల ద్వారా అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ వాస్తవాలు తెలుస్తున్నాయి. కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆయన సెట్ ఆఫ్ మీడియా ప్రజల్ని ఇంకా ఒక గాఢాంధకారంలోకి పంపించేసి వాస్తవాల్ని తప్పిపుచ్చేసి వాళ్ళు ఏదనుకుంటే అదే వార్త. రేపు మీరు చూడండి ఒకసారి వార్తాపత్రికలు, ప్రైవేట్ పరం మీద చంద్రబాబు అదే ఉక్కుపాదం మోపేస్తున్నట్టు, కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చేస్తున్నట్టు పెద్ద పెద్ద వార్తలతో రాసేస్తారు. ఆయన ఒక మాట మాట్లాడు కేంద్ర ప్రభుత్వం వచ్చాడని జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతాం. ఈ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు అయినప్పుడు వేర్వేరు విషయాలు మాట్లాడాలి. చంద్రబాబు స్థాయి ఇంక ఎలా దిగజారిపోతుందంటే రేపు పొద్దున్న ఆ చైనా వాళ్ళు మన భూభాగం ఆక్రమించుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఆడ ఎక్కడో అమెరికాలో ఏదో ప్రభుత్వానికి ఏదో జరిగిపోతే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళే జరిగిపోయింది అన్నటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు వచ్చింది. ఆయన పడుకున్నా లేచినా నిద్రలోనైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పేరే ఆయన ఉచ్చరిస్తున్నారు తప్ప మరొకటి కాదని. జగన్మోహన్ రెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఓ రకమైనటువంటి భయం ఫోబియా వచ్చింది. దానివల్ల ఏది జరిగినా, రాష్ట్రంలో ఏది జరిగినా, దేశంలో ఏది జరిగినా, ప్రపంచంలో ఏం జరిగినా వీటన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరుగుతా ఉన్నాయన్నటువంటి ఒక ఫోబియాలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోవడం, ఈ రకమైనటువంటి ప్రేరాపణలు, ఈ రకమైనటువంటి మాటలు వస్తున్నాయని నేనైతే భావిస్తా ఉన్నాను. పిచ్చి పిచ్చి మాట్లాడి ఈరోజు విశాఖపట్నంలో మాట్లాడుతుంటే విశాఖపట్నం అంటే నాకు ప్రాణం అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తాను. ఏంటి నీకు ప్రాణం? జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అనౌన్స్ చేస్తే ఎంత విషం చిమ్మారు, ఎంతలాగా మీ మీడియా విషం చిమ్మింది. విశాఖపట్నం పనికిరాదు, విశాఖపట్నం భూకంపాలు వచ్చేస్తాయి, విశాఖపట్నం మరి 10-20 సంవత్సరాలు మునిగిపోతుంది, సంవత్సరం ముంచేస్తారు ముంచేస్తుంది అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి రాత్రులు రాయించావే నువ్వు. ఈరోజు వచ్చినవే విశాఖపట్నం నీకు ప్రాణం అని చెప్తావా? విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చెప్తావా? జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రాన్ని సమాంతరమైనటువంటి అభివృద్ధి చేయాలి, ఒక సమతుల్యత సాధించాలని చెప్పి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలి, ఇంకో దగ్గర లెజిస్లేటివ్ క్యాపిటల్, మరొక దగ్గర జ్యుడిషియల్ క్యాపిటల్ పెట్టాలన్న నిర్ణయం తీసుకొని ఇది రాష్ట్ర ప్రజలందరూ ఆమోదం పొందితే ఒక పెయిడ్ ఒక ఉద్యమాన్ని నువ్వు సృష్టించి అదేదో ప్రపంచవ్యాప్త ఉద్యమంలాగా మీడియాలో చూపించి లబ్ధి పొందాలనుకున్నటువంటి నీవు ఈరోజు విశాఖపట్నం వచ్చి ఏ మొహం పెట్టుకొని విశాఖపట్నం వచ్చి ఏ మొహం పెట్టుకొని ఇక్కడ ప్రజలకు మొహం చూపిస్తున్నావు, ఏ మొహం పెట్టుకొని మా ఉత్తరాంధ్ర ప్రజల్ని రెచ్చగొడతా ఉన్నావు? మాకేంటి ఉద్యమాలు చేయడం కొత్త? ఉత్తరాంధ్ర అంటేనే ఉద్యమాలు గడ్డ. విశాఖ ఉక్కు ఎలా సాధించుకున్నామో నీకు తెలియదు కాదు. అలాగే విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా కూడా ఉత్తరాంధ్ర ప్రజలు ఉద్యమం ద్వారా సాధించుకోగలరని
ఈ ఉద్యమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తుందని ఈ వార్త వచ్చినటువంటి రెండు రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించి ఏం చేస్తే విశాఖ ఉక్కును మనం బలోపేతం చేసుకోగలం, ఏం చేస్తే విశాఖ ఉక్కు నష్టాల బారి నుంచి కాపాడుకోగలం అన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి వివరణతో ప్రధానమంత్రి గారికి ఉత్తరం సైతం రాసి, ఒకవేళ అనుకోని పరిస్థితులు వచ్చి కేంద్ర ప్రభుత్వం బిడ్డింగ్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేసి విశాఖ ఉక్కుని సొంతం చేసుకుంటుందని చెప్పి సందర్భంగా మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడి దూరదృష్టి ముందు చూపని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను.